చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధం ఇవన్నీ. సార్ చెప్పండి. నాకు చంద్రబాబు నాయుడు గారితో గండిపేట ట్రైనింగ్ క్లాసెస్ నుంచి పరిచయం, అనుబంధం అన్నీ ఉన్నాయి. ఆయన చాలా గొప్ప నాయకుడు, మహానాయకుడు. ఈ దేశాన్ని కూడా ఒక మలుపు తిప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు. గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు కూడా ఈ దేశానికి ఒక దారి చూపించగలిగినటువంటి నాయకుడిగా ఎదిగారు. అలాగే ఇవాళ దేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా. మేమేంటంటే తెలంగాణ విడిపోయిన తర్వాత మాకు అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో మేము చేరవలసిన పరిస్థితులు మాకు వచ్చినాయి. మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంత దాని ఉన్నతి కనిపించలేదు కాబట్టి మేము ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే మేము తెలుగుదేశం పార్టీ కొనసాగుంటే ఇక్కడే తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు. ఆయన నాయకత్వ లక్షణాలు కానీ, మాకు నేర్పినటువంటి పాఠాలు కానీ ఇవన్నీ కూడా ఆయన అనేక సందర్భాల్లో మాకు పిలిచి గంటలు గంటలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటటువంటి నేర్పినటువంటి మహాగురువు ఆయన. మాకు రాజకీయంగా ఎన్టీ రామారావు తర్వాత ఆయన అడుగుజాడల్లో అనేక సందర్భాల్లో మాకు వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేసుకోవటంలో ఆయన చూపించినటువంటి చొరవ, మరి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినటువంటి సందర్భంలో ఈ ఆస్తుల విభజనకు కూడా ఆయన చొరవ చేసి ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన ఒక దారి చూపుతారు ఈ తెలంగాణకు కూడా అనేటటువంటి, మరి దాన్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు అది జరగాలి. ఆయన నాయకత్వంలో ఆదర్శమైనటువంటి రాష్ట్రాలుగా రెండు రాష్ట్రాలు ఎదగాలి. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా మరి మేము కోరుకుంటున్నాం. మీరంతా కూడా మరి దీన్ని ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు మీరు గుర్తుకొస్తున్నారు, నాకు తెలిసి అమర్నాథ్ గారు, దయాకర్ రెడ్డి గారు మీరంతా ఒక బ్యాచ్మెంట్స్ అనుకుంటా. అవును, మనం లోహియా అపార్ట్మెంట్లో కలిసాం. మనం చెప్తాను, బసంత్ టాకీస్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు అధ్యక్షులు కార్యదర్శుల సంతకాల సేకరణ సందర్భంగా, అప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే సరిపోదు, పార్టీ బేరర్స్ కూడా 60-70% ఉండాలంటే మీరంతా కూడా బసంత్ టాకీస్ దగ్గర సంతకాల సేకరణలో నిమగ్నమై ఉండగా నేను చూశాను సార్. ఐ థింక్ కరెక్ట్, ఐఎమ్ కరెక్ట్? నేను మధ్యలో దగ్గుపాటి గారిని వెళ్ళి ఎయిర్పోర్ట్. ఓకే, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు. మీరు చెప్పినట్టుగా క్రమశిక్షణ గల నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారికి తెలంగాణ పట్ల పూర్తి నమ్మకం ఉంది, అవగాహన కూడా ఉంది. తెలంగాణ రైతుల పట్ల కానివ్వండి, పారిశ్రామికంగా కానివ్వండి, మిగతా అన్ని విధాలుగా గత 6 ఏళ్ళ నుంచి చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి, మనం చూసిన రేవంత్ రెడ్డి గారైనా మన ఇంత రాటు తేలారు, ఇంత అడ్మినిస్ట్రేషన్గా బాగా చేస్తారని అనిపిస్తోంది. మీరు చెప్పినట్టుగా ఒక మంచి కార్యక్రమం రేపు జరగబోతోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక దగ్గర కూర్చొని ఏ రాష్ట్రానికి ఏం కావాలి, ఇచ్చిపుచ్చుకోవడం ఎలా ఉండాలి, మంచి వాతావరణం ఎలా ఉండాలి అని నిర్ణయించుకోబోతున్నారు. గతంలో చూసినట్టే టీఆర్ఎస్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారు తప్ప తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎలా హీనపరచాలి, ఎలా తగ్గించాలి, నాయకుని ఎలా ఇబ్బంది పెట్టాలని మాట్లాడుకునేవాళ్ళు తప్ప వేరే విషయం ఉండేది కాదు. అవును, వాళ్ళ ఎజెండా జనానికి పనికొచ్చే ఎజెండా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన చూపించినట్టు చొరవతో ఏపీ భవన్ పరిష్కారం అయింది. ఏపీ భవన్ సమస్య 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యని మరి 3-4 నెలల్లో రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేయగలిగారంటే అది నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. దానివల్ల ఆ సమస్య పరిష్కారం అయిందని నేను భావిస్తా ఉన్నాను. రైట్. అడుసుమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సాంబశివరావు గారు మీకు, రాజశేఖర గారికి నమస్కారం. అడుసుమిల్లి గారు, యా, చంద్రబాబు నాయుడు గారు మరి ఒక అక్రమ కేసులో అరెస్ట్ అయినప్పుడు బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పొనుమల సుధాకర్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు పన్నాగాలు పన్నుతున్నప్పుడు మీరు చూపిన చొరవ నేను దగ్గరుండి చూశాను సార్. ఎక్కడికి వెళ్ళినా సరే అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, అప్పసాని రాజేష్ గారు, కొలిపూడి శ్రీనివాసరావు గారు, మీరందరూ ఒక మంచి బ్యాచ్గా